చిన్న గోవిందరెడ్డి దేవసాని అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గోవిందరెడ్డి దేవసాని అనే నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్తు మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్ సభ్యునిగా చైర్మన్ గారి ముందు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మీకందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నన్ను ఈ పరిషత్తుకు పార్టీ తరపున సభ్యునిగా ఎన్నుకోవడానికి ఆయన పిలుపు మేరకు ఆయన ఇచ్చినటువంటి అనుమతితో పార్టీ తరపున సభ్యునిగా ఎన్నికైనటువంటి విషయం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకొని పోవడంలో కానీ శాసన పరిషత్తులో పార్టీ విధి విధానాలను సిద్ధాంతాలను ఎలుగెత్తి చాడ్డానికి కానీ నా వంతు కృషి చేస్తానని, అదేవిధంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా పార్టీ విధి విధానాలను ముందుకు తీసుకుపోవడంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ముందు నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మా అధ్యక్షుల యొక్క ఆశీస్సులతో సహాయ సహకారంతో నా యొక్క కర్తవ్యాన్ని నేను నీతివంతంగా నిజాయితీగా నిర్వహిస్తానని చెప్పి కూడా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్తే.